వరుస భూకంపాలతో వెలవెల్లాడిన తుర్కీయే సిరియాల్లో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య 11,000 దాటింది. తుర్కీయేలో 8,700 పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో గత దశాబ్ద కాలానికి పైగా సంభవించిన భూ ప్రళయాల్లో ఇంత భారీగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. తుర్కీయే సిరియాలో భూకంపం ధాటికి కుప్పకూలిన వేలాది భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 20,000 మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వేసిన అంచనాలు నిజమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. దాదాపు 8.5 కోట్ల జనాభా ఉన్న తుర్కీయేలో భూకంపం ధాటికి 1.3 కోట్ల మంది ప్రభావితమయ్యారని ఆ దేశ అధ్యకుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. భూకంపం కారణంగా భారీగా ప్రభావితమైన ప్రాంతాలను ఆయన సందర్శించారు. విదేశాల నుంచి వచ్చిన సిబ్బంది సహా మొత్తంగా 60,000 మందికి పైగా సహాయక సిబ్బంది శిథిలాలను వెలికితీసే పనిలో ఉన్నారు. వేలాదిగా భవనాలు కూలడంతో అత్యవసర సిబ్బంది అసలు సరిపోవడం లేదు. అనేక మంది ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తుర్కీయేలో నిరాశ్రయులైన 380,000 మందికి పునరావాస శిబిరాలు, హోటళ్లు, షాపింగ్ మాల్లు, మైదానాలు, ఇతర కమ్యూనిటీ కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. తుర్కీయేలో భూకంపం వల్ల మొత్తం 40,000 మందికి పైగా గాయపడ్డారు. సిరియాలో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతంతో పాటు తిరుగుబాటుదారుల ఆధీనంలోని వాయువ్య ప్రాంతంలో మరణాల సంఖ్య వేలల్లో ఉంది. అనేక మందికి గాయాలయ్యాయి. మొత్తంగా తుర్కీయే సిరియాల్లో 2,30,00,000 మందిపై భూకంపం ప్రభావం చూపినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. Hey, I just called Mohammed.